మెగాస్టార్ చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన తరువాత ట్రేడ్లో భారీ అంచనాలు నెలకొల్పిన చిత్రం విశ్వంభ బింబిసార్ ఫేమ్ వశిష్ట గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవి క్రియేషన్ సంస్థ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది వీడియో విడుదలైన మంచి రెస్పాన్స్ని దక్కించుకుంది ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారు మూడు లోకాలను చుట్టొచ్చే వీరుడిగా కనిపించబోతున్నారు గతంలో కూడా చిరంజీవి గారికి సోషల్ ఫ్యాంటసీ సినిమాలు చేశారు కానీ ఈ చిత్రం వాటికి పూర్తిగా భిన్నం అలాంటి కథాంశంతో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా విడుదల కాలేదట ఇకపోతే ఈ చిత్రంలో హనుమాన్ క్యారెక్టర్ కూడా అత్యంత కీలకం కథ మొత్తం హనుమాన్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి హనుమాన్ పాత్రలో చిరంజీవి గారికి కాంబినేషన్ సన్నివేశాలు చాలానే ఉంటాయి ఇప్పుడు ఆ హనుమాన్ పాత్రలో ఎవరు నటిస్తారు అనే అంశంపై ఫిలిం నగర్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ముందుగా ఈ పాత్ర కోసం దక్కుబాటి రానా గారిని తీసుకుందాం అనుకున్నారు కానీ రానా అయితే చిరంజీవి గారితో సరి సమానమైన హోదా ఆడియన్స్కి అనిపించదు అనే ఉద్దేశంతో ఆయనని కాకుండా రామ్ చరణ్ గారు అయితే చాలా బాగుంటుంది అని మూవీ యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నటువంటి సమాచారం విశ్వంభరా సినిమాలో రామ్ చరణ్ గారు హనుమాన్ పాత్రలో కనిపిస్తే ఇది గ్లోబల్ వైడ్గా ఆడియన్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దానితో పాటుగా ఆ పాత్రకి రామ్ చరణ్ గారు అయితేనే న్యాయం జరుగుతుందని ముఖ్య కారణంతో రామ్ చరణ్ గారిని హనుమాన్ పాత్ర కోసం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం అయితే విశ్వంభ్రా సినిమాలో రామ్ చరణ్ గారు హనుమాన్ పాత్రలో కనిపించబోతున్నారు అని వస్తున్నటువంటి రూమర్స్పై నిజా నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేందుకు వెయిట్ చేయక తప్పదు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి